చేద్దాం. చిత్తూరు జిల్లా పరిస్థితి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిస్థితి ఒకసారి చూద్దాం. చిత్తూరు జిల్లాలో 14 స్థానాలు ఉన్నాయి. దీంట్లో వైసీపీ 4 స్థానాల్లో, తెలుగుదేశం పార్టీ 9 స్థానాల్లో, జనసేన పార్టీ 1 స్థానంలోనూ విజయకేతనం ఎగరవేయబోతున్నాయి. తంబళపల్లిలో జయచంద్రారెడ్డి తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తుంటే, పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. మదనపల్లిలో నిస్సార్ అహ్మద్ వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. చంద్రగిరిలో పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తుంటే, తిరుపతిలో అరణి శ్రీనివాసులు జనసేన పార్టీని గెలిపిస్తున్నారు. ఇక శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీని విజయం వైపుకి నడిపిస్తున్నారు. సత్యవేడులో నూకతోటి రాజేష్ వైసీపీని గెలిపిస్తుంటే, నగరిలో గాలి భానుప్రకాష్ తెలుగుదేశం పార్టీని విజయం వైపు నడిపిస్తున్నారు. కృపాలక్ష్మి గంగాధర నెల్లూరులో వైసీపీకి విజయాన్ని అందజేస్తుంటే, చిత్తూరులో గురజాల జగన్మోహన్ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. పూతలపట్టులో మురళీమోహన్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తుంటే, పలమనేరులో అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజయం సాధించబోతున్నారని మనకు తెలుస్తుంది. చిత్తూరులో ఉన్న మొత్తం 14 నియోజకవర్గాల్లో వైసీపీ 4 నియోజకవర్గాల్లో, తెలుగుదేశం 9 నియోజకవర్గాల్లో, జనసేన 1 నియోజకవర్గంలో విజయం సాధిస్తున్న విషయం మనకు కనిపిస్తుంది. చిత్తూరు పరిస్థితి ఎన్నికల ముందుకి, ఎన్నికల సమయానికి బాగా మారిన విషయం కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చిత్తూరుపై తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం మనకి ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చిత్తూరు తర్వాత